उभय गोदावरी जिल्लाला प्रांतीय समावेशं सोमवारं राजमहेंद्रवरंलोनी होटल रिवर बेलो जरिगिंदी। ई समावेशं राष्ट्र उपाध्यक्षुलु ज्योतुल नेहरू अध्यक्षतन जरिगिंदी। रेंडु जिल्लाला नायकुल अभिप्रायं मेरकु 16 तीर्मानालनु आमोदिंची गोदावरी जिल्लाला प्रजल पक्षान उद्यमिंचालनी निर्णयं तीसुकोवडं जरिगिंदी। అభివృద్ధికి చిరునామాగా ఉన్న గోదావరి జిల్లాలో నేడు జగన్ 3 సంవత్సరాల కాలంలో తీవ్ర నిర్లక్ష్యం కారణంగా సవతి తల్లి ప్రేమ చూపుతున్న కారణంగా వెనుకబడిపోతున్న గోదావరి జిల్లా ప్రజల పక్షాన పోరాడాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది। పోలవరం ప్రాజెక్టును అసెంబ్లీలో జగన్ మొదట 2021 జూన్ కి పూర్తి చేస్తామని ఆ తర్వాత 2021 డిసెంబర్ కి పూర్తి చేస్తామని చెప్పి నేటికి పోలవరం ప్రాజెక్టు ఒక్క అడుగు కూడా ముందుకు రాకపోవడం వల్ల గోదావరి డెల్టా స్థిరీకరణ జరగకపోవడం వల్ల పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి పోరాడాలని నిర్ణయించడం జరిగింది। పోలవరం ముంపు ప్రాంతాన్ని తగ్గించుకొని తద్వారా నిర్వాసితుల ప్యాకేజీ తగ్గించుకోవడానికి కేంద్రం నుండి 55000 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ వ్యయం ఆమోదించు పోలవరం ఎత్తు 150 అడుగుల నుంచి 135 అడుగుల తగ్గించే ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది। ఈ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, ఎండి షరీఫ్, పితాని సత్యనారాయణ, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఆదిరెడ్డి భవాని, మంతెన రామరాజు, గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రారావు, పార్లమెంట్ అధ్యక్షులు కెఎస్ జవహర్, గన్ని వీరాంజనేయులు, రెడ్డి అనంతకుమారి, జ్యోతుల నవీన్, తోట సీతామాలక్ష్మి, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, నియోజకవర్గాల ఇన్ఛార్జ్లు, మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్సీలు వివిపి చౌదరి, ఆదిరెడ్డి అప్పారావు, రాష్ట్ర పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు। వేసేటటువంటి విధానానికి ప్రభుత్వమే ఒత్తిడి తెస్తో ఒత్తిడి తెచ్చి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేటటువంటి బాధ్యతను ప్రధాన ప్రతిపక్షంగా మేము తీసుకోవడం జరుగుతుంది। ఇలా అన్ని అంశాలని కూడా ఇందాక చెప్పడం జరిగింది। తెలుగుదేశం ప్రభుత్వంలో ఉభయ గోదావరి జిల్లాలకి కూడా గోదావరి నుంచి అన్ని గ్రామాలకి మంచినీటి సౌకర్యం ఇవ్వాలని చెప్పి కోట్లాది రూపాయల నిధి రావడం మేము తీసుకురావడం జరిగింది। వాటన్నిటినీ నిర్వీర్యం చేసి ఏమీ చేయకుండా గాల్లో వదిలేసినటువంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటాన్ని కట్టలేక గాల్లో వదిలేసినటువంటి పరిస్థితుల్లో ఇవాళ మంచినీటి సౌకర్యం కూడా లేనటువంటి గ్రామాలు మనకు దాటకాలంగా కనిపిస్తున్నాయి। వాటి మీద ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద కూడా మేము పోరాటం చేయడం జరుగుతుంది। మూడోది ఎంత సిగ్గుమాలతనం అంటే రెక్కాడు తినే కానీ జొక్కాడు అన్నటువంటి ఆనాడు